మనం అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. రోడ్డు మీద ఎంతమంది అనాథ పిల్లలు ఉంటున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారు? మాకు స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రాబ్లం అయితే కాదు కదా, మధ్యలో వచ్చిన ఫీలింగ్ ఇది. ఈ ఫీలింగ్ కోసం అని ఇప్పుడు మమ్మల్ని చచ్చిపోమంటారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఇద్దరు సిస్టర్స్ వచ్చారు, వాళ్ళ జీవితంలోనే డార్క్ సీక్రెట్ మనతో షేర్ చేసుకోవడానికి. ఇంకా వాళ్ళకి ఎవరెవరైతే వాళ్ళకి అడ్డుపడుతున్నారో దీనికి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పడానికి మనతో షేర్ చేసుకోవడానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళ సీక్రెట్ ఏంది, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వీళ్ళ మాటల్లో వినేద్దాం. చెప్పండి అక్క, మీ పేరు? మధు. మీ పేరు? సంధ్య. ఎక్కడి నుంచి వచ్చారు? లింగంపల్లి. లింగంపల్లి. చెప్పండి మీ ప్రాబ్లం. నేను ఇక్కడ జాబ్ చేస్తాను. ఓకే. జాబ్ చేస్తాను. తను ఇక్కడ మా ఇంటి ఎదురుగా రెంట్కి ఉంది. అయితే ఆ రూమ్ వచ్చేసి వాళ్ళు తను కొన్ని రోజులు ఉన్నది, తను కొన్ని రోజులు మాట్లాడుకున్నాము. ఆ ఇండ్లు గులగొట్టడంతో తను అంటే ఇక్కడ రూమ్ లేదు అది తను నాకు కాల్ చేస్తే నా రూమ్కి షిఫ్ట్ అయిపో అని చెప్పాను. నేను ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటున్నాము. బట్ ఏంటంటే ఇప్పుడు తను ఇద్దరం ఒకే రూమ్లో ఉంటున్నాం, చాలా రోజుల నుంచి జాబ్ చేస్తున్నాం, ఒకే రూమ్లో ఉంటున్నాము. తను ఎవరితోనన్నా మాట్లాడితే నాకు నచ్చట్లే. ఏంటంటే ఆ అమ్మాయి అంటే మీరు కూడా సేమ్? సేమ్. నాకు అంటే మీరు మీకు కూడా ఇవి ఎవరితో మాట్లాడినా నచ్చట్లేదు? ఆమె ఎవరితోనైనా క్లోజ్గా మూవ్ అయితే మాత్రం ఆమెతో అక్కడే మొత్తం మాట్లాడకుండా ఉంటా. మళ్ళీ నేనే పోయి నువ్వు ఎవరితో మాట్లాడక నేనే రిక్వెస్ట్ చేసి సారీ చెప్పడము. అంటే ఎవరితో అంటే ఈమె ఎవరైతే ఉన్నారు, అమ్మాయితో మాట్లాడితే నచ్చదా, అబ్బాయితో మాట్లాడితే నచ్చదా? ఎవరితో మాట్లాడినా నచ్చదు నాకు. అంటే అంత క్లోజ్గా ఎవరితో మాట్లాడినా నాతో తప్ప ఆమె ఎవరితో క్లోజ్గా ఉండదు. ఓకే. సేమ్ నాకు అంతే, తను ఎవరితో మాట్లాడినా నాకు నచ్చదు. ఓకే. మేము ఇట్లాగా ఉన్నాము, ఒకరిని ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయాము. ఇంకోటి మా విషయం వచ్చేసి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము అని మేమిద్దరం ప్రపోజ్ చేసుకున్నాం. మీరిద్దరు ప్రపోజ్ చేసుకున్నారు? ఓకే. ప్రపోజ్ చేసుకున్నాము. ఇదే విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్పాము. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో పెద్దగా గొడవలు అయిపోయినాయి. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో గొడవలు అయిపోయినాయి. అమ్మాయిలు అమ్మాయిలు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, మీకు పిల్లలు గారు అట్లా ఇట్లా అని అంటారు. పిల్లల కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారా? లేదు. కలవాలంటే ఏవద్దు. ఈ మధ్యలో ఇట్లా ఫీలింగ్స్ వచ్చాయి మాకు. ఇంతకుముందుకి అయితే ఏ ఫీలింగ్ లేవు కదా. ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ కి ఎవరు లేకుండా మీకు? ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు? బాయ్ ఫ్రెండ్స్ కి ఎవరు లేరు? ఎవరు లేరు. అంటే మీకు మీరే మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు? మేమిద్దరమే లవ్ చేసుకుంటున్నాము. ఓకే అనుకున్నాము, ఇంటి దగ్గరికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు మమ్మీ వాళ్ళు వచ్చేసి పిల్లలు గారు ఏంటి మీరిద్దరు ఉండలేరు అది ఇది అని మాట్లాడేశారు. అంటే మేము పిల్లల గురించి కాదు, ఈ మధ్యలో మాకు లవ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే పర్లేదు అనుకొని మేము సెటిల్ అవుతాం ఉంటాము అని అనుకున్నాం మేము. తర్వాత ఇదేంటి, పిల్లల కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారా? లవ్ అనేది ఎవరి మీద ఎవరిపైన పుట్టదా? మ్యారేజ్ చేసుకుంటలేరు అట్లా మేము చేసుకుంటామని అనుకుంటే మా పేరెంట్స్ ఏం పోయి మా ఇంట్లో నాకు మ్యారేజ్ చూస్తున్నారు, ఈమెకి మ్యారేజ్ చూస్తున్నారు, అవి మాకు నచ్చట్లేదు. మేము మా ఇంట్లో మేము రామారి మేము ఇంటికి మేము ఇక్కడనే ఉండి మేము ఎట్లయినా సెటిల్ అయిపోతామని చెప్తే వద్దు మీరు మ్యారేజ్ చేసుకోండి ఇక్కడికి రండి అమ్మాయిలు అమ్మాయిలు చేసుకోకండి అనేసి గొడవ గొడవ చేసి ఈమెను వీళ్ళింట్లో కొడుతున్నారు, నన్ను మా ఇంట్లో కొడుతున్నారు. అంటే మీరు ఇద్దరు ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో లేరా? మీరు లేము. గొడవ పెట్టుకొని ఇద్దరం సిటీకి వచ్చేసాము, ఇక్కడ లింగంపల్లికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి మేమిద్దరం ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నాము. ఎవరు లోకం ఏమనుకున్నా మాకు అవసరం లేదు, అది మేము మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది నిజమే, మీరు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారో అది ఓకే, ఆ వరకు అయితే ఓకే. కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆలోచించేది ఒకసారి, అది కూడా నిజమే కదా. అంటే లైక్ ఒక గర్ల్ టు గర్ల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా సొసైటీలో ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళకి కూడా అంటుంటారు కదా, లైక్ మీ అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వస్తారు, వచ్చి మీ అమ్మాయి ఏం చేస్తుంది, ఇప్పుడు మీ అమ్మాయికి ఈ సంబంధం మంచి సంబంధం వచ్చింది, మా కొడుకే ఉన్నాడు అది ఇది అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఏం చెప్పుకోలేరు కదా. మీరు అనేది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు అబ్బాయి అబ్బాయి గేస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని ఏమంటలేరు మరి? అంటే వాళ్ళ దిక్కు నుంచి మనం ఆలోచిస్తే మాత్రం వాళ్ళది వాళ్ళకి అది సమ్ ఎక్స్టెంట్ అది కూడా కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనది అంటే అబ్బాయిలు అబ్బాయిలు మ్యారేజ్ చేసుకుంటున్నారు అది కరెక్టే, ఇప్పుడు మనది ఏంది? అంటే ఇప్పుడు అమ్మాయి టు అమ్మాయి ఎవరు నార్మల్గా ఎవరు చాలా తక్కువ మ్యారేజ్ చేసి అమ్మాయి టు అమ్మాయి గేస్ అంటే ఓకే, కానీ అమ్మాయి టు అమ్మాయి మ్యారేజెస్ అంటే చాలా వింతగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి వినే వాళ్ళకి. అంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చెయ్యదు చాలా. ఎందుకు చేయదు? మా ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తే మమ్మల్ని సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయాలి. మేమిద్దరం ఇష్టపడుతున్నాం కాబట్టి మా లైఫ్ మేము ఎట్లయినా ఉంటాం. మేము ఆమె జాబ్ చేస్తుంది నేను జాబ్ చేస్తున్నాను, లైఫ్లో మేము సెటిల్ అయ్యే
ప్లాన్స్ కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేసేటట్టు ఏం లేదా, అంటే ట్రై చేయలేదు ఎన్నిసార్లు? చేసాము, ఆల్రెడీ చేసాము, చెప్పాము, వాళ్ళు అస్సలు ఒప్పుకుంటలేరు. అదే ఇష్టం లేని అబ్బాయిని చేసుకున్నప్పుడు అసలు ఆ ఇష్టం లేని అబ్బాయిని చేసుకోవడం ఏం లాభం చెప్పు. మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము, మేము లైఫ్లో హ్యాపీగా ఉంటామనే కదా ఇంట్లో చెప్పాము మేము. ఇప్పుడు మీరు ఎవరైనా, మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకొని ఎవరైనా అడాప్ట్ చేసుకుందామని అనుకుంటున్నారు? అవును, అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. రోడ్డు మీద ఎంతమంది అనాథ పిల్లలు ఉంటున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారు? మాకు స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రాబ్లం అయితే కాదు కదా, మధ్యలో వచ్చిన ఫీలింగ్ ఇది. ఈ ఫీలింగ్ కోసమని ఇప్పుడు మమ్మల్ని చచ్చిపోమంటారా? చచ్చిపోవడం అది పెద్ద మ్యాటర్ కాదు, కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి కన్విన్స్, మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తే ఏమైనా అవుతుందేమో అని ఒకసారి ట్రై చేయాలి అని అనిపించలేదు. చేయడానికే చూసాము, ఇప్పుడు సంబంధాలు చూసి పెట్టారు, అవి చేసుకుంటుంటే ఇంటికి రండి లేకుంటే రాకండి అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు మాకు. ఓకే, మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నాం. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, వాళ్ళకి పిల్లలు కావాలి అనుకుంటే రోడ్డు మీద ఉన్న పిల్లల్ని తెచ్చుకొని మేము పెంచుకుంటాం. నాకు కూడా పిల్లలు ఉన్నారన్న హ్యాపీనెస్ ఉంటుంది మాకు. ఈ సిస్టర్ సిచ్యువేషన్ చూస్తే నాకు కూడా పెద్దగా ఏం తప్పు లేదు అని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, కాబట్టి సమాజం యాక్సెప్ట్ చేయడం మంచిది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయడం మంచిది. సో అక్క, మీరు ఈ వీడియో చూస్తున్న మీ పేరెంట్స్కి కానీ, ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కానీ, మీలాంటి వాళ్ళకి కానీ, మీలాంటి ఇంకా చాలామంది ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం, లైక్ ఏం చెప్దాం అనుకుంటున్నాం? మాలాంటి వాళ్ళకి అంటే మీరు ఎవరికి భయపడకండి, మీకు ఇష్టం ఉంటే మీరు చెప్పేయండి. మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఒప్పుకోకుంటే ధైర్యంగా ఉండి మీరు చేసే పని మీరు చేయండి. సొసైటీ ఏమంటుంది, బయట వాళ్ళు ఏమంటారు అనుకుంటే మీ లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. మనం ఇక్కడ బతకాలి అంటే మనకు కావాల్సింది మనీ. మనీ ఉంటే ఎంత అయినా చేసుకోవచ్చు, మనీ లేని ఎక్కడ ఎవరు లేరు బ్రో. మనీకి ఈ జెండర్ ఆ జెండర్ అని ఏం లేదు, మనీకి అంతా ఒకటే. ఆ మనీయా సంపాదించుకోవడానికి ఇక్కడ హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, వచ్చి పని చేసుకొని బతకండి. పేరెంట్స్ ఏమంటారు, సొసైటీ ఏమంటుంది, అవన్నీ పట్టించుకుంటే చనిపోవడం తప్ప ఏముండదు. గే అబ్బాయిలు అబ్బాయిలు గేస్ గేస్ అని అంటారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటలేరా, వాళ్ళని ఇప్పుడు ఒప్పుకోలేరా? మనల్ని కూడా అంత ఒప్పుకునే వరకు మనం ఇంత ఉందాం, మనం అందరం కలిసి ఉందాం. కానీ సొసైటీలో అమ్మాయిలు మాత్రం మ్యారేజ్ చేసుకుంటే తక్కువ చూపు చూడకండి, ఎవరైనా మనుషులే, మనుషులకంటే ఒక విలువ ఇవ్వండి చాలా. అది మనుషులకు విలువ ఇవ్వండి, మనుషుల ఫీలింగ్స్కి విలువ ఇవ్వండి, మనుషుల రిలేషన్షిప్స్కి విలువ ఇవ్వండి. అక్క, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ పేరెంట్స్ అంటే మీ మమ్మీ, మీ డాడీ, మీ బ్రదరు ఎవరో ఉన్నారు, ఎవరో మీ ఫ్యామిలీ, వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేస్తాం మేము. ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. మేము ఇప్పుడు ఏంటంటే మేము లైఫ్ మేము ముందుకెళ్దాం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు వేరే వాళ్ళని చూసేసి మ్యారేజ్ చేద్దాం అది అని అనుకుంటున్నారు. అది మాకు నచ్చట్లేదు. మేమేంటంటే మా లైఫ్ మేము కొనసాగాలనుకుంటున్నాము, మేము మ్యారేజ్ చేసుకుంటాము. అట్లాంటి ఇంకోటి రోడ్డు పైన ఉన్న పిల్లల్ని తీసుకొచ్చుకుంటాం, పిల్లల ప్రాబ్లం అయితే తీసుకొచ్చుకుంటాం, మా లైఫ్ మేము సెటిల్ చేసుకుంటాం. ఏంటంటే ఇప్పుడు మా తల్లిదండ్రులే అర్థం చేసుకున్నప్పుడు ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు? మా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇది మేమైతే చిన్న ఉన్నప్పటి నుంచి అయితే ఇట్లా లేదు మాకు. ఏంటంటే ఇది మధ్యలో ఇట్లా మేము మారిపోయాం, బట్ ఇష్టం అనేది సొసైటీ అనుకోవచ్చు. ఏ అమ్మాయిలు అమ్మాయిలు ఏం మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి ఎట్లా అసలు ఎలా చేసుకోవాలనిపిస్తుంది అంటే, ఒకవేళ మీకు కూడా అనిపించచ్చు, మీరు కూడా చేంజ్ కావచ్చు ఒక అమ్మాయితో ఉంటే. అది మన చేంజెస్ బట్టి ఉంటుంది కదా, మనం ఏం చేయలేం కదా, మన చేంజెస్ని బట్టి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మా మమ్మీ మా డాడీకి చెప్పాల్సింది చెప్పాము, వాళ్ళ ఇష్టం అది. మేము మాత్రం మ్యారేజ్ చేసుకుంటాము, మేము ఓకే అనుకుంటాం, మేము పిల్లల్ని కూడా తీసుకొచ్చుకుంటాం ఉంటాం మేము అంతే. ఇప్పుడు వాటికైతే ఇప్పుడైతే వీళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వీళ్ళ ఇంట్లో వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరు అబ్బాయికి తెచ్చి ఇచ్చి పెళ్లి చేసినా కానీ సరే వీళ్ళు చేసుకోలేరు, ఫోర్స్ చేయొద్దు ఎవరికైనా సరే. ఒకరిని మించి ఒకరు ఉండలేము, ఒకరిని మించి ఒకరు ఉండలేరు వీరు అసలు. అయినా కానీ సరే ఒకళ్ళ ఇష్టాలని కాదని వేరే పెళ్లి చేసుకో అని చెప్పేసి ఇట్లా ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళ జిందగీలో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, ఎప్పుడో బాధపడుకుంటూనే ఉంటారు, ఇంకా ఒకళ్ళనొకళ్ళు మిస్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. కాబట్టి పేరెంట్స్ అయినా కానీ సరే, సొసైటీ అయినా కానీ సరే, ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయండి, మనుషులు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయండి. లైక్ వాళ్ళు లెస్బియన్ కానీ, గే కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి యాక్సెప్ట్ చేయండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, అండ్ సమాజంలో అందరినీ ఒకే లెక్క చూడండి. సో గైస్ చూశారు కదా ఈ సిస్టర్స్ ప్రాబ్లమ్ ఏంటో. గైస్
ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఏ జెండర్ అయినా సరే, ఏది అయినా సరే దానికి రెస్పెక్ట్ ఇవ్వండి, దాన్ని యాక్సెప్ట్ చెయ్యండి. ఎందుకంటే చెప్పలేం, రేపు మనం ఏమైపోతామో మనకు కూడా తెలియదు, నెక్స్ట్ జనరేషన్ ఏంటో మనకు కూడా తెలియదు. కాబట్టి అందరినీ యాక్సెప్ట్ చేయండి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, అందరినీ ఈక్వల్గా చూడండి. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మీద మీ మాటల్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.